తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కార్మిక విభాగం ఎల్లగౌట్ ఆధ్వర్యంలో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనాపై అవగాహన కోసం కరపత్రాలు ముద్రించడం జరిగింది. వాటిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 130 డివిజన్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ ఎల్లగౌట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు బివి రమణయ్య పాల్గొన్నారు. వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వారు తగు సూచనలు పొందుపరుస్తూ ఒక మంచి ప్రయత్నంగా క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ క్యాలెండర్ను చూస్తుంటే, ఎందుకంటే కరోనా అనేది చాలా అతి భయంకరమైన వ్యాధి. అది ఆ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంతోమంది ప్రాణాలను తీస్తూ పొట్టులో పెట్టుకుంటున్నటువంటి ఆ వ్యాధి గురించి అందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు ఎలా ఉండాలి అనే దాని విషయమై చాలా చక్కగా ఈ క్యాలెండర్ రూపొందించడం జరిగింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాలెండర్ చేరి ఈ క్యాలెండర్ సూచించిన ఏవైతే సూచనలు ఉన్నాయో ఈ సూచనలన్నీ పాటిస్తూ మనం ఈ యొక్క మహమ్మారిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అలాగే ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సూచనల ప్రకారం లాక్డౌన్ పాటిస్తూ ఇంట్లో నుండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండాల్సిందిగా, ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి, అలాగే ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా తగు దూరాన్ని పాటిస్తూ, అలాగే తప్పనిసరిగా మాస్కులు, ఇలాంటి మాస్కుల్ని ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి, ఎక్కడన్నా ఎవరికైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఇచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ కూలీనాలు పనులు చేసి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వారిని మీరందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి, ఎందుకంటే 15 రోజుల నుంచి వారికి పని లేక దినసరి కూలీ లేక వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సూచనలు పడుతున్నటువంటి విషయం కూడా మన దృష్టికి వస్తుంది. కనుక మీతో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఉన్నవారు వారిని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది.